నమస్కారం వాగ్భూషణానికి స్వాగతం ఈరోజు మనం పరమానందయ్య శిష్యుల కథలు చెప్పుకుందాం ఒకనాడు పరమానందయ్య గారు ఒక శుభకార్యం చేయు నిమిత్తం తన పన్నెండు మంది శిష్యులతో తెల్లవారగట్లే బయలుదేరి వెళ్ళారు అలా చాలా గ్రామాలు తిరిగి తిరిగి గ్రామస్తులు ఇచ్చిన డబ్బు వస్తువులు మూటగట్టుకొని మఠం వైపు తిరుగు ప్రయాణం సాగించారు అప్పటికి సాయంత్రం కావచ్చింది వారికి ఒక ఏరు అడ్డు తగిలింది అది మోకాలిలోతూ ప్రవహిస్తోంది ఆ ఏటిని చూసి రమ్మని గురువుగారు శిష్యుణ్ణి పంపారు ఆ శిష్యుడు ఒక కాగడాను వెలిగించి ఏటి వద్దకు వెళ్ళి కాగడాను నీటిలో ముంచాడు ముంచి ముంచగానే చూయీ అంటూ శబ్దం వచ్చింది పడుకోలేదు మెలకువగానే ఉంది అని అరిచాడు ఒకరోజు మా తాతగారు బండి నిండా ఉప్పు బస్తాలు వేసి ఈ ఏరు వెంబడే పక్క ఊరి సంతకు వెళ్లవలసి వచ్చింది ఎడ్లు బెదిరి ఏటిలో అటూ ఇటూ నడక సాగించాయి అంటే ఈ పాపిష్టి ఏరే ఎద్దుల్ని భయపెట్టిందన్నమాట బెదిరిన ఎద్దుల్ని ఆపుచేసి అవతలి ఒడ్డుకి బండి చేర్చాడు ఇంకేముంది బస్తాలు బస్తాలుగానే మూతులు విప్పకుండా ఉన్నాయి అందులోని ఉప్పు మాత్రం ఈ ఏరు గుటకాయ స్వాహ చేసేసింది చూచారా దీని మోసం అంటూ అరిచాడు ఇంతటితో ఈ చిన్ని కథ సమాప్తం మరొక కథను చెప్పుకుందాం ఈ విధంగా ఒక్కొక్కరు కథ చెప్పుకుంటూ కునికిపాట్లు పడుతుంటే గట్టు నుంచి ఒకడు గుర్రమెక్కి స్వారీ చేస్తూ ఏటిలోంచి రావడం చూశారు వారికి ఆశ్చర్యం వేసింది అరేరే వచ్చేవాడు ఎంత ధైర్యంతో ఎంత నేర్పుతో వస్తున్నాడో అని పిక్క ముఖాలతో చూశారు అప్పుడు గురువుగారు మొదటి గాక మరొక శిష్యుని పిలిచి విభూతి మంత్రించి నొసటను పెట్టి ఏరుని చూసిరమ్మని పంపించారు వాడు అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి ఆరిపోయి ఉన్న కాగడాను బహుజాగ్రత్తగా నీటిలో ఉంచాడు అది చుయ్యి అని శబ్దం మాత్రం చేయలేదు భేష్ ఏరు పడుకుందిరా బాబు అనుకొని గురువుగారి వద్దకు వచ్చి మూడుసార్లు ప్రదక్షిణం చేసి దేవా ఇదే సమయం అది నిద్రపోతోంది వెంటనే వెళ్ళాలి అని చెప్పగా అందరూ అవతల వడ్డికి చేరారు మహాసముద్రాన్ని దాటినంత సంబరపడ్డారు ఇంతలో ఒక శిష్యుడికి అనుమానం కలిగింది అందరూ ఏరు దాటామా లేదా అని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు ఎన్నిసార్లు లెక్క పెట్టినా గురువుగారితో పన్నెండు మందే లెక్కకు వస్తున్నారు పదముగ్గురు రావటం లేదు గురువుగారు కొంప మునిగింది ఏరు దాని పని అది చేసేసింది అని గోడు గోడున ఏడవటం మొదలుపెట్టాడు ఏమిటేమిటి అని అంత చీమల్లాగా మూగారు ఇంకేముంది మనలో ఒకని ఈ ఏరు తన బాణ పొట్టలో పెట్టేసుకుంది లెక్కకు ఒకడు తగ్గిపోయాడు దాని పని అది చేసేసింది అని చెప్పాడు గణితవేత్తలంతా లెక్క వేశారు ఏ లెక్క వేసినా వారికి ఒకడు తక్కువ వస్తున్నాడు ఆ గురువుగారు కూడా అందరినీ వరుసగా లెక్క పెట్టి ఒకటి నుంచి పన్నెండు వరకు లెక్క పెట్టాడు తనను మాత్రం లెక్కలో జమ పెట్టలేదు ఒకరు తగ్గారు ఇంకేముంది ఏరు మింగేసిందని లాబోదిబో అన్నారు రైతు అటుగా వచ్చి అందరిని నిలబెట్టి లెక్క పెట్టాడు అప్పుడు తెలిసింది అసలు సంగతి ఇంతటితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం